అర్థం చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉచితమైన దయా సంకల్పం, మీ అపారమైన ప్రేమను మా పట్ల చూపెడుతూ తండ్రి, సజీవులుగా మమ్మ నుంచి మీ సన్నిధానానికి మమ్మల్ని తోడుకొని వచ్చి మీ పరిశుద్ధమైన వాక్కులునైనా ధ్యానించుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినారు కృపగల తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ పిల్లలను కృపలో జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మీ వాక్యపు నాయన జల్లులు మీ పిల్లల హృదయాల్లో కుమ్మరించి తండ్రి, మీకు మహిమకరంగా నాయన మమ్మల్ని అందరినీ వాడుకునమని మీ దీనదాసుని నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని శక్తిని బలమును ఆరోగ్యమును నాయన పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మాకు ఆనందమును మా ద్వారా మీకు మహిమను తెచ్చుకునమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, శాశ్వత జీవం అనే ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుటకు పరలోకమందున్న కన్న తండ్రి తన అపారమైన కృపను మన పట్ల చూపెట్టి తనిచ్చినటువంటి మహద్భాగ్యాన్ని బట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నేనున్న సమాజానికి వినిపించాలని, దేవుని మనసెరిగిన పిల్లలుగా ప్రపంచంలో మనం బ్రతకాలని, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి, జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఎరుగక లోకమే పరమావధిగా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజంలో లోకము నుంచి దేవుని వైపు తన పిల్లలను మళ్లించడానికి ఈరోజు చేస్తున్నటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నం మాది. కాబట్టి మనుషులకు మెప్పు కాకుండా, మనుషులకు గుర్తింపు రాకుండా, దేవుని కొరకు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే పిల్లలుగా దేవుని కోసమే ఉన్న చిన్న జీవితాన్ని మనం గడపాలని, ఉపయోగించాలని నేను ప్రాముఖ్యంగా మీకు తెలియపరచుకుంటున్నాను. ప్రిల్లరా, నేడున్న సమాజపు స్థితిగతులు మనం చూస్తున్నప్పుడు శాశ్వతంగా భూమి మీద బ్రతుకుతున్నట్టుగా మనిషి యొక్క విధానాలు మనకు కనపడుతుంటున్నాయి. కానీ కొద్ది కాలం తర్వాత కనుమరుగైపోతున్న మానవ జీవితాలను మనం చూస్తున్నప్పుడు ఈ లోకం మీద మనం ఏం సాధించగలం, ఏం పొందుకోగలం, ఈరోజు దేనికోసం మనం పాకులాడినా, దేనికోసం మనం ప్రయాసపడినా, నువ్వు ప్రయాసపడి సంపాదించింది, నువ్వు పాకులాడి సొంతం చేసుకున్నది, ఈరోజు నువ్వు పోరాటం చేసి సాధించింది, ఇవన్నిటిని విడిచిపెట్టి ఒకరోజు అర్ధాంతరంగా వెళ్ళిపోతున్న స్థితిగతులు మన కళ్ళ ముందు కనపడుతుంటున్నాయి. అంటే ఈరోజు ఏది శాశ్వతం అనుకుంటున్నావో, దేనికోసం బ్రతకాలనుకుంటున్నాడో మనిషి వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అంటే, విడిచిపెట్టి వెళ్ళిపోయే వాటి కోసం మనిషి మనసు పెట్టి ఈరోజు బ్రతుకుతున్నాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయే వాటి మీద దృష్టి సారించి మనిషి బ్రతుకుతున్నాడు. ఒకరోజు వీటన్నిటిని విడిచిపెట్టి మట్టిలో కలిసిపోయే బ్రతుకు కలిగినటువంటి మనిషి విడిచిపెట్టే వాటి మీద మనసు పెట్టి బ్రతుకుతున్నటువంటి మానవ జీవితాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద మనిషి యొక్క మనుగడ శాశ్వత కాలము లేదు అన్నట్టుగా మనకు కనపడుతుంటుంది. పిల్లరా, భూమి మీద మనిషి యొక్క మనుగడ, మనిషి యొక్క జీవనము శాశ్వత కాలము లేదు అన్నట్టుగా మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. కొద్ది కాలం తర్వాత కనుమరుగైపోయే ఈ జీవితాల్లో, కొద్ది కాలం తర్వాత అర్ధాంతరంగా వెళ్ళిపోతున్న ఈ బ్రతుకుల్లో ఈరోజు మనిషి ప్రయాసపడి సాధించిందేంటి, సంపాదించిందేంటి,
ఈరోజు మనిషి పొందుకున్నదేంటి? జాగ్రత్తగా ఆలోచించండి. ఒకరోజు మనం అంతా మరణంలోనికి వెళ్ళిపోతామంటే, ఒకరోజు మనం శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామంటే, ఈరోజు వెళ్ళిపోతున్న మన వారిని అనేక మందిని మనం చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ జీవితం ముగిసిపోయాయి, ఈరోజు వాళ్ళ మన కళ్ళ ముందు లేరు. మనతో ఉన్నవారు, మనతో తిన్నవారు, మనతో స్నేహాన్ని కొనసాగించిన వారు, మనవారు అనుకుంటున్న అనేక మంది ఈరోజు మన కళ్ళ ముందు లేరు అనుకుంటే పిల్లరా, ఏమైపోయారని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ ప్రపంచానికి వారు దూరంగా వెళ్ళిపోయారు. అంటే శాశ్వతంగా ఈ లోకంలోనికి రాకుండా మరణమనే పేరుతో ఈ మట్టిలో కలిసిపోయిన దేహాలు కలిగిన వారిగా ఈరోజు మన కళ్ళ ముందు ఉంటున్నారు. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి చెప్పండి? ఈరోజు మరణించిన వారి గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ అయ్యో పలాని వారు మరణించారని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకరోజు అదే మరణం మనకు తటస్థించబోతుందన్న సంగతి ఎంతమంది మనసు పెట్టి ఆలోచించగలుగుతున్నారు చెప్పండి? ఎవరు మరణించారని చావు కబురు రాగానే మనం వెళ్తాం, కుటుంబాన్ని ఓదార్చాలి కదా, వారిని పరామర్శించాలి కదా అని మనం వెళ్తుంటుంటాం. కానీ ఆ చావు యొక్క ఇంటికి మనం వెళ్ళినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకరోజు ఇదే స్థితి నా బ్రతుకులో కూడా రాబోతుంది కదని ఆ మరణపు ఛాయలు కలిగినటువంటి ఆ స్థితిగతులను మనం చూడగానే పిల్లరా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఒకరోజు మరణిస్తాను, నా స్థితి ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దేవుని వారు. కానీ ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎంతమంది దీని మీద మనసు పెట్టారో ఆలోచించండి దేవుని వారు. ఒక వ్యక్తి మరణించగానే మట్టిలో పెట్టించి శరామామూలి అన్నట్టుగా మరలా లోకంలో జీవితాలు కొనసాగిస్తున్న స్థితిగతులు చూస్తుంటున్నప్పుడు ఏముందిలే ఈ బ్రతుకులో అనేక మంది, ఇదిగో ఆ స్థితిగతులు చూస్తున్నప్పుడు ఏముంది అసలు ఈ బ్రతుకులోనే ఆలోచించి ఏదో సాధించాలనే ఆలోచన కలిగి మనిషి బ్రతకాలి. కానీ లోకంలో విడిచిపెట్టే వాటిని సాధించాలనుకుంటున్నాడు. కానీ నువ్వు అనుకుంటే శాశ్వతమైన జీవాన్ని సాధించుకోగలిగే అవకాశము ఈ భూమి మీదనే దేవుడు మనకు అనుగ్రహించాడు, అది మనిషికి అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటే శాశ్వతమైన జీవాన్ని ఈరోజు వదిలిపెట్టే వాటి కోసం పోరాటం చేస్తున్నావు, విడిచిపెట్టే వాటి కోసం నువ్వు పరుగులు తీస్తుంటున్నావు, విడిచిపెట్టి వెళ్ళిపోయేదాన్ని సాధించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నావు. ఈరోజు ప్రతి కుటుంబంలో మనం చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించినప్పుడు ఏ ఇంటిలో చూసినా, ఏ వ్యక్తిలో మనం చూసినా దేవుని వల్లరా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు అహర్నిశలు కష్టపడుతున్న స్థితిని మనం ఆలోచిస్తుంటున్నప్పుడు ఏం సాధించడానికి, దేనికోసం మనిషి ఇంత కష్టాన్ని కోరుకుంటున్నాడు, ఇంత ప్రయాసతో మనిషి జీవనాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు? జీవనం కోసం ఆలోచిస్తున్న మనిషి తన జీవితం కోసం ఆలోచించటం లేదు అన్నట్టుగా మనకు అర్థం కావాలి దేవుని వల్లరా. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే, నా జీవితం కోసం నేను ఆలోచించుకుంటున్నాను అనుకుంటున్నాను. జీవితం అనగానే ఇదిగో అది శాశ్వతమైనది ఉండాలి. నువ్వు ఆలోచించేది జీవనము, జీవనం వేరు, జీవితం వేరు దేవుని వాడరా. జీవితం అనగానే నువ్వు బ్రతికి ఉండటం, జీవనం అనగానే ఈ బ్రతుకును నువ్వు పోషించుకోవడం. బ్రతుకును పోషించుకోవడానికి ఈరోజు పరుగులు తీస్తున్నాం, కానీ బ్రతికుండడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. అంటే బ్రతికుండడం కోసం నువ్వు ఒకవేళ ప్రయత్నం చేసినా, ఒకరోజు ఆ ప్రయత్నంలో ఈ భూమి మీద అనేది బ్రతుకు మనకు లేదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇందుకు ధనం ఉంటే బ్రతకొచ్చు, డబ్బున్నోడు బ్రతుకుతాడు ఏమండి, లోకంలో సర్వ సంపదలు మనకుంటే మనకు ఏ డోకా లేదని మనిషి అనుకుంటాడు. కానీ మరణం అనేది పేదవాడికి, ధనవంతుడికి, ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సమానము, మనకు అర్థం కావాలి. లేదు డబ్బుంటే ఏ డోకా లేదని ఒకవేళ మనం అనుకుంటే పిల్లరా, అంటే డబ్బు ఉన్నవాడు ఈరోజు మరణంలోనికి వెళ్ళిపోవట్లేదా? ఆలోచించండి, ఈరోజు డబ్బున్నవాడు చావడనుకున్నది కాదు, డబ్బున్నా ఏదున్నా కడు పేదవాడైనా కోటీశ్వరుడైనా ఈరోజు మరణంలోనికి వెళ్ళిపోవాలి. అంటే మరణం అనేది అందరికీ సమానంగా మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. లేదు ధనం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటే, ఒకవేళ ధనం ఉంటే ఇతరత్ర దేశాల్లోకి వెళ్ళైనా వైద్యాన్ని తీసుకుని బ్రతకొచ్చని మనిషి అనుకుంటున్నాడు. కానీ ఇతరత్ర దేశాలను సంప్రదించి ఒకళ్ళు వైద్యాన్ని నువ్వు తీసుకున్నా కూడా ఇదిగో బ్రతికే అవకాశాలు లేదు, నీ సమయం అయిపోయిన రోజు నువ్వు మృత్యువులోనికి వెళ్ళిపోయి తీరాల్సిందే. లేదు ధనం ఉన్నవాడికి ఏ డోకా లేదనుకుంటే, ఈరోజు అనేక మంది కోటీశ్వరులు మట్టిలో కలిసిపోతున్నారు. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఈరోజు మన కళ్ళ ముందు లేరు. ఈరోజు మన దేశాన్ని పరిపాలించిన అనేక మంది నాయకులే మట్టిలో కలిసిపోయారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ధనం లేకనా? ప్రభుత్వం అండదండలుండి, ప్రజల అభిమానం ఉన్నప్పటికీ జీవితాలు కనుమరుగైపోయి మట్టిలోకి వెళ్ళిపోయిన బ్రతుకులను మనం చూస్తున్నప్పుడు దేవుని వల్లరా, బ్రతుకు అనేది ఇదిగో ఈ భూమి మీద లేదు అన్నట్టుగా, బ్రతుకును సొంతం చేసుకోవడం లేదంటే శాశ్వత కాలం జీవించడం అనేది ధనంతో ముడిపడి లేనట్టుగా మనకు అర్థం కావాలి.
కాబట్టి శాశ్వతమైన జీవం అనేది ఎలా దక్కుతుంది మనిషికి? దీనికోసం నీ ఆలోచన ఏంటి? దీనికోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఆలోచించండి దేవుని వల్ల. కాబట్టి ఈరోజు ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటంటే, మనిషి అనగానే కనపడుతున్న ఆకారం కాదు, ఈ కనపడుతున్న ఆకారాన్ని కదిలిస్తున్న ఒక మహాశక్తి అన్న సంగతి మనకు అర్థమైపోతే, ఈ మహాశక్తి ఈ కనపడుతున్న ఆకారంలో ఉంది, దీన్ని నడిపిస్తుంది. అదే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చెబుతున్న మాట. యోహాను సువార్త 6:63 యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి చెప్తున్న ఒక అద్భుతమైన మాటను మనం చూడగలిగితే పిల్లరా, యోహాను సువార్త 6:63 చూడగలిగితే పిల్లరా, ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మనిషిని జీవింపచేసేది ఆత్మ. ఆత్మ మనలో ఉంటేనే మనం బ్రతికుంటాం, మాట్లాడతాం, నడుస్తాం, చలిస్తుంటుంటాం. ఎప్పుడైతే ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుందో ఈ చలనము, ఈ బ్రతుకు అనేది భూమి మీద లేదు దేవుని వారారా. ఎప్పుడైతే శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో ఆ తదుపరి ఈ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంటుంది దేవుని వారారా. అందుకని ఈరోజు ప్రతి మరణం వెనకున్న ఆంతర్యం ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మనిషి శరీరంలో కొద్ది కాలం ఉంటున్నాడు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇదిగో ఈ మట్టిలోనికి ఆకారాన్ని తీసుకుని వెళ్ళి మన వాళ్ళే పూర్తి చేస్తున్నారు. మరి ఈ శరీరాన్ని ఇప్పటి వరకు కదిలించిన ఆత్మ సంగతి ఏంటి? ఆలోచించండి, ఇప్పటి వరకు నడిపించినటువంటి ఆత్మ సంగతి ఏంటి? ఇప్పటి వరకు దీన్ని కదిలించినటువంటి ఆత్మ సంగతి ఏంటి? దీని స్థితిగతులు ఏంటి? అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్న సంగతి మనిషి ఆలోచించలేకపోతున్నాడు. వదిలిపెట్టే శరీరం కోసం, వదిలిపెట్టే దేహం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మానవ జీవితాలను మనం చూస్తున్నప్పుడు దేవుని వల్లరా, ఏ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, ఏ శరీరాన్ని ఆనందమయంలోనికి తీసుకుని వెళ్ళడానికి, ఏ శరీరాన్ని సంతోషపెట్టడానికి ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నాడో, ఒకరోజు ఈ శరీరమే నీకుండదు. ఎందుకు అంటే నువ్వు ఆత్మవు. నువ్వు ఈ శరీరాలకు వచ్చావు కొద్ది కాలం ఉండటానికి. శరీరాన్ని విడిచి ఒకరోజు చావు అనే పేరుతో నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఈ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోతుంది. నీ సంగతి ఏంటి? శరీరంలో ఉన్న నీ స్థితి ఏంటి? ఏ రోజైనా నీ కోసం నువ్వు మనసు పెట్టావా? బోల్డ్ అండి, నేను సంపాదించుకున్నాను, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, బోల్డ్ అంత బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, పొలాలు కొనేసుకున్నాను, బోల్డ్ సంపాదించుకున్నాను ఈరోజు మనిషి అనుకుంటాడు. కానీ చిత్రం ఏంటంటే, నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ శరీరానికి కావాల్సింది తప్ప నీ ఆత్మకు మేలు చేసేది ఒక్కటి కూడా లేదు దేవుని వల్లరా. కొనుక్కున్న పొలాలు శరీరం కోసం, కట్టుకున్న ఇల్లు శరీరం కోసం, ఏమంటే కొనుక్కున్న కారు శరీరం కోసం, ఒంటి మీద బంగారం శరీరం కోసం. నా ఆత్మకు ఇది ఉంది, నా ఇంట్లోని ఒక్కటి చూపెట్టండి. ఆత్మ కోసం ఈరోజు మనిషికి ప్రయాస లేదు. ఆత్మను కాపాడేది ఈ ప్రపంచంలో ఏది మన కళ్ళ ముందు లేదు దేవుని వల్లరా. కాబట్టి పరలోకమందున్న సాక్షాత్తు కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఈ జీవితాన్ని ప్రారంభించిన ఆ ప్రారంభపు స్థితిగతుల్లోకి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు దేవుని వల్లరా, నేల మట్టితో దేవుడు నరుణ్ణి నిర్మించాడని మనం చాలాసార్లు మాట్లాడుకుంటుంటాం. ఆకారాన్ని మట్టితో చేసినటువంటి దేవుడు ఈ ఆకారము చేసిన తదుపరి ఆకారం కదలికలు లేదు, మాట్లాడటం లేదు, నడవడం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే, దేవుడు ఆ యొక్క మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రముల దగ్గరికి వెళ్ళి తనలోని ఏమూదాడట? జీవాన్ని ఊదాడు. బొమ్మలోనికి జీవాన్ని ఊదాడు. ఎప్పుడైతే ఆ మట్టి బొమ్మలోనికి జీవాన్ని ఊదాడో ఆ బొమ్మ కదలడం, మాట్లాడడం, నడవడం ఆరంభించింది. ఆదాము అని పిలిచాడు దేవుని వల్ల. అంటే మట్టి బొమ్మకు దేవుడు పేరు పెట్టాడా, లేదంటే మట్టి బొమ్మను కదిలించిన ఆత్మకు పేరు పెట్టాడంటే, ఆత్మ ఎప్పుడైతే మట్టి బొమ్మలోనికి వచ్చిందో ఆ బొమ్మ చెలించడం ప్రారంభించింది. దేవుడు నా కుమారుడు అని పిలిచింది ఆకారాన్ని కాదు, లోనున్న ఆత్మను. అంటే ఆత్మ శరీరం ఈ రెండు కలయికతో భూమి మీదకి మనం వచ్చాం తల్లి గర్భం నుంచి. కొద్ది కాలం ఆయుష్ దేవుడు భూమి మీద మనకిచ్చాడు. ఆయుష్ కాలం ముగిసిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపాలనుకున్నా ఆపదు. నువ్వు ఒకరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే తల్లి గర్భంలో మనం ఉండగానే దేవుడు మనకు ఆయుష్ను లిఖించాడు. 139వ కీర్తన 13-16 వచనాల్లో మనం చూడగలిగితే పిల్లరా, దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు దావీదు గారు. అంటే పుట్టక మునిపే మనిషి ఎంతకాలం భూమి మీద బ్రతకాలో, తల్లి గర్భంలో మనిషి ఉండగానే ఎంతకాలం భూమి మీదకి వచ్చి బ్రతకాలో, ఎప్పుడు మరణించాలో, ఈ ఆయుష్కాలాన్ని దేవుడు తన గ్రంథములో ముందుగా లిఖించుకున్నాడు అని పరిశుద్ధ గ్రంథము తెలవిస్తుంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే,
నువ్వు బ్రతకాలని ఒకవేళ ఆశలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి చచ్చిపోవాలని ఎవరికి ఉండదు దేవుని వల్ల. కానీ చిత్రం ఏంటంటే బ్రతికుండడం ఎవరి వల్ల కాదు. ప్రపంచంలో ఏ వ్యక్తి మరణించాలని కోరుకోడు, బ్రతికుండాలని ఆశ ఉంటుంది, కానీ బ్రతికుండడం ఈ వల్ల కాదు. ఎందుకు కాలేకపోతుంది ఒకసారి ఆలోచించండి. ఒకటే ఒకటి కారణం ఏంటి అంటే, నియమించకబడిన కాలం అనేది నీకు అయిపోయినప్పుడు ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా నువ్వు ఉండటానికి వీల్లేదు. భూమి మీదకి వచ్చిన రోజే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, భూమి మీదకి మనం రాకమునిపే మన ఆయుష్కాలాన్ని దేవుడు తన గ్రంథములో లిఖించాడు. తన గ్రంథములో లిఖించాడు అంటే మన మరణము, మన బర్త్డే, మన డెత్డే, ఈ రెండింటిని దేవుడు లిఖించి భూమి మీదకి పంపించినట్టుగా మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇదిగో మన బర్త్డే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చామని చెప్పుకుంటున్నాం, కానీ నీ డెత్డే, బర్త్డే ప్రపంచానికి తెలియదు, నీ డెత్డే కూడా నీకు తెలీదు. ఒకరోజు నీ కాలం అయిపోయినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. ఒకరోజు మనం అంతా మరణించాలి. ఒక 100 సంవత్సరాలు వెనకకు వెళ్ళి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 100 ఏళ్ల క్రితం ఈ భూమి మీద ఉన్నవారు, లేదంటే 150 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనుషులు ఉన్నారంటే ఉన్నారు. కానీ ఆ రోజు ఉన్నవాడు ఈరోజు ఒక్కడు కూడా ప్రపంచంలో లేడు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా, ఈరోజు భూమి మీద సుమారు 780 కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. చిత్రం ఏంటంటే మరో 100 ఏళ్ల తర్వాత ఈరోజున్న ప్రపంచంలో ఏ ఒక్కరూ ఉండరు. ఎందుకంటే మనిషి ఆయుష్కాలం ఈరోజు 100 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు పిల్లరా. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనిషి ఉండాలనుకున్నా, బ్రతికుండాలనుకున్నా, ఉండలేకపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంటే ఎన్నో సాధిస్తున్న మనిషి ఎందుకు బ్రతికుండలేకపోతున్నాడు, ఎందుకు వల్ల కావట్లేదని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఒకే ఒక్క కారణం అదేంటంటే, నిన్ను సృష్టించిన నీ కన్న తండ్రి, మనల్ని కన్న పరలోకమందున్న మన దేవుడు మనం పుట్టక మునిపే మన ఆయుష్ను లిఖించి భూమి మీదకి పంపించాడు. మనం పుట్టక మునిపే మన ఆయుష్ను భూమి మీద ఎంతకాలం ఉండాలో లిఖించి పంపించాడు. అందుకనే చావు అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉంటుంది, మనకి చావు అనేది పుట్టినప్పుడు ఉంటుంది, పుట్టగానే చచ్చిపోతుంటుంటారు. చావు అనేది ఇది ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఉంటుంది, పడుకున్నప్పుడు ఉంటుంది, నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, తినుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఏమంటే డ్రైవింగ్ చేస్తూ మరణించిన వారు ఉంటుంటారు. అంటే చావండి, పలానా సమయంలో చచ్చిపోరంటానికి లేదు దేవుని వల్ల. ఎందుకు ఇలా జరుగుతుందని జాగ్రత్తగా ఆలోచిస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అప్పుడు జరిగేది ఏంటంటే పిల్లరా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా నీ కాలం అయిపోయినప్పుడు నువ్వు మరణంలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ కాలం అయిపోయినప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి దేవుని వల్ల. ఆలోచించండి, ఈరోజు బ్రతికుండాలన్నా బ్రతకలేకపోతున్నాడు, ఏ స్థితిలో ఉన్న మరణం అనేది మనిషిని కబలిస్తుందంటే దాని అర్థం ఏంటో చెప్పండి. ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ప్రయాణం అయిపోయిన తర్వాత మరణిస్తాడన్నది ఏమైనా ఉందా? ఒక ఆర్టీసీ డ్రైవర్ బస్సు తీసుకుని వెళ్తున్నాడు, మార్గ మధ్యంలోనే గుండెపోటుతో మరణించాడు. కానీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏమనుకుని ఉంటాడు వాళ్ళు? ఆలోచించండి, సాయంకాలం ఇంటికి వచ్చేస్తాను, భార్య చెప్తుంది ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి లేదని సరుకులు తీసుకురండి చెప్పేసి ఉంటుంది, కానీ మార్గ మధ్యంలోనే మరణంలోనికి వెళ్ళిపోయాడు. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, నా బిడ్డ సాయంత్రం వస్తాడు అని చెప్పేసి తల్లి ఆలోచిస్తుంటుంది, కానీ వస్తున్న మార్గంలోనే మరణించేశాడు. ఇలా ఏ క్రమంలో, ఏ వ్యక్తి జీవితంలో మనం ఆలోచించినా చావు అనేది ఎప్పుడు సంభవిస్తుందో మనకు అర్థం కాదు అన్నది మనకు అర్థమైతే పిల్లరా, ఈరోజు ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది ఏంటో మనకు అర్థం కావాలి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది ఏంటంటే, నీ మరణ దినము కానీ, నీ బర్త్ నీ చేతిలో లేదు, నీ డెత్ కూడా నీ చేతిలో లేదు, కానీ మధ్యున్న కాలంలో ఇదిగో శాశ్వత కాలం నువ్వు జీవించడానికి ఒక మార్గమైతే దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు, అది నీకు అర్థం కావాలి. నీ బర్త్ నీ చేతులు లేదు, నువ్వు అనుకుంటే భూమి మీద పుట్టలేదు, లేదు అమ్మా నాన్న అనుకుంటే నువ్వు భూమి మీదకి రాలేదు, ఈ ప్రపంచంలో ఎవరు అనుకుంటే నువ్వు భూమి మీదకి రాలేదు, నువ్వు అనుకుంటే ఈ భూమి మీదకి రాలేదు. నువ్వు ఊహించని ఒక ఆకారము, నువ్వు తయారు చేయని ఒక ఆకారము, ఈ ప్రపంచ మార్కెట్లో ఎక్కడ దొరకని ఒక ఆకారము కలిగి ఈరోజు నువ్వు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చావంటే దీని వెనకాతల ఎవరి హస్తం ఉందో ఏ రోజైనా ఆలోచించావా? దీని వెనకాతల సాక్షాత్తు దేవాది దేవుడు, పరలోకమందున్న తండ్రి అనే దేవుడి హస్తం ఉంది. నీకు అర్థం కావాలి దేవుని వల్ల. ఆయన తన స్వహస్తాలతో మనల్ని తయారు చేసుకున్నాడు, మనల్ని కన్నాడు, మనం కావాలని కోరుకున్నాడు దేవుని వల్ల. ఈ భూమి మీద కొంతకాలం కాలాన్నిచ్చి మనల్ని పంపించాడు. అలా పంపించిన దేవుడు ఇదిగో తన కోసం బ్రతకాలన్నది ఈ దేవుడి ఉద్దేశం, తన ఉద్దేశాన్ని ఎరిగి బ్రతకాలన్నది దేవుని యొక్క ఇదిగో ఆలోచన. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనిషి తన గురించి తాను ఆలోచించుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ
తన గురించి తాను ఆలోచించుకోకుండా లోకములో కొద్ది కాలం బ్రతికే ఈ బ్రతుకు కోసం ఆలోచించి శాశ్వత కాలపు జీవాన్ని మనిషి కోల్పోతున్నట్టుగా మనకు అర్థం కావాలి పిల్లలు. కాబట్టి శరీరం మట్టిలో కలిసిపోతున్న ఈ కాలంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిస్తే శరీరాన్ని విడిచిపెట్టక మునిపే ఇది ఒక శాశ్వతమైన జీవం మీద నువ్వు మనసు పెట్టాలి, శాశ్వతమైన జీవం మీద నువ్వు మనసు పెట్టాలి. అది దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. శరీరాన్ని విడిచిపెట్టక మునిపే ఆత్మను ఓ శాశ్వతమైన జీవవైపు నువ్వు మళ్లించుకోవాలి. అది ఎలా సాధ్యమని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు దేవుని వలరా పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి తీసుకొని వచ్చిన కన్నతండ్రి ఆయన గూర్చి ఆలోచనలు ప్రపంచానికి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు చక్కటి ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. అందుకనే ఒక మాట చెప్తూ మార్కు సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో 36వ వచనంలో మాట్లాడుతూ ప్రభువారు మాట్లాడుతూ ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరికి తన ప్రాణమును పోగొట్టుకుని నెడల వానికేంటి ప్రయోజనము. ఏమండి తన ప్రాణానికి ప్రతిగా మరల ఏమి ఇవ్వగలడు? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి చచ్చాడు అనికి ఏంటి లాభం? అసలు యేసుక్రీస్తు ప్రపంచానికి ఇస్తున్న ప్రశ్న. ఈరోజు ప్రతిరోజు పాకులాడుతూ పోరాటం చేస్తూ సంపాదించుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ దేనికోసం పరుగులు తీస్తున్నటువంటి మనిషి ఒకరోజు వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా, ఒక ప్రాంతంలో ఏదో కొద్ది సంపాదించుకొని నేను గొప్పనని నువ్వు అనుకోవటం కాదు. యేసుక్రీస్తు వారు అంటున్నారు సర్వలోకాన్ని సంపాదించుకొని లోకమంతటిని నీ హస్తగతం చేసుకొని చివరికి నువ్వు చస్తే నీ స్థితి ఏంటి? అసలు నీకేంటి ప్రయోజనం? అంటే లోకాన్ని సంపాదించుకొని నువ్వు మరణంలోనికి వెళ్ళిపోతే నీకు ప్రయోజనం అంటూ ఏదీ లేదు. ఎందుకు అంటే సంపాదించుకున్న లోకంలో నువ్వు ఎప్పటికీ ఉండవు కాబట్టి. అలాంటప్పుడు లోకం ఎంత మనకుంటే మాత్రం ఏంటి లాభం చెప్పండి? లోకంలో ఎంత సంపాదించుకున్నా దేనికోసం నువ్వు పాకులాడుతున్నావు? ఇది నీ హస్తగతం అయినప్పటికీ దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ఎందుకు అంటే మనకు అర్థం కావాలి. దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం దేవుని వల్ల. మనం అనుకుంటాం కదా రాజులు కట్టిన కోట గోడలు కనపడుతున్నాయి, కానీ ఈరోజు కోట గోడలను కట్టిన రాజుల జాడలు ఈరోజు ప్రపంచంలో లేవు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుని వల్ల కోట గోడలు కనపడుతున్నాయి కానీ వాటిని నిర్మించినటువంటి రాజుల జాడలు మాత్రం ఈరోజు ప్రపంచంలో కనపడట్లేదు. మనకు అర్థం కావాలి. ఈరోజు ఎన్నో నిర్మాణాలు మన కళ్ళ ముందు కనపడుతుంటుంటాయి, ఎన్నో గృహాలు కనపడుతుంటుంటాయి, ఆ ఇల్లులు ఖాళీగా కనపడుతుంటాయి. ఒకరోజు దానికోసం కష్టపడ్డ వాళ్ళు లేరు దేవుని వల్ల, ఒకరోజు దాన్ని నిర్మించిన వారు లేరు దేవుని వల్ల. ఏమై వెళ్ళిపోయారు చెప్పండి? మరణంతో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి చచ్చేలోపు ప్రతి వ్యక్తికి కావలసిందేంటి? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికని జాగ్రత్తగా ఆలోచిస్తే 35వ వచనంలో మాట్లాడుతున్నాడు మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనములో తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు దానిని శాశ్వత కాలము దక్కించుకొనును. ఏ ప్రాణం కోసం పాకులాడుతున్నావో, ఏ ప్రాణాన్ని శాశ్వతంగా ఉంచుకోవాలని నువ్వు పరుగులు తీస్తున్నావో, ఏ దేహాన్ని సుఖవంతం చేసుకోవాలని, ఏ కుటుంబం కోసం నువ్వు పరుగులు తీస్తున్నావో, దానికోసం పరుగులు తీస్తున్న ప్రతి ఒక్కడు ఒకరోజు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ఒక రహస్యం నీకు అర్థమైతే, ఇదిగో నా నిమిత్తము అనగా సువార్త నిమిత్తము వాక్యము కోసము ఈ దేహాన్ని పోగొట్టుకునేవాడు శాశ్వతంగా ఈ దేహాన్ని కాపాడుకుంటాడు అంటున్నాడు దేవుని వల్ల. అంటే లోకాన్ని సంపాదించుకునేవాడు ఇదిగో దాన్ని పోగొట్టుకుంటాడు, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. కానీ దేహములో బ్రతికున్నటువంటి ఈ కాలములోనే, దేహంలో బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు కొరకు ఈ దేహాన్ని వాడితే, అనగా వాక్యం కొరకు సువార్త కొరకు ఈ దేహాన్ని వాడితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే తెలుసా, దీన్ని శాశ్వతంగా కాపాడుకుంటావు అంటున్నాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా దేవుని వల్ల? దేహాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీద తన అవసరాన్ని నెరవేర్చడం కోసం ఈ ఆకారాన్ని మనకి ఇచ్చాడు అనుకుంటే, ఈ ఆకారాన్ని ఎలా వాడాలో యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. ఎలాగుంటే ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఈ దేహాన్ని వాడండి అంటున్నాడు. వాక్యం కోసం ఈ దేహాన్ని వాడండి అంటున్నాడు. వాక్యం కోసం వాడగలవా ఈ దేహాన్ని? వాక్యం కోసం ఈ దేహాన్ని మనం వాడగలవా? ఆలోచించండి. వాక్యం కోసం ఈ దేహాన్ని, అంటే సువార్త పని కోసం ఈ దేహాన్ని మీరు వాడితే ప్రిల్లరా, శాశ్వత కాలము దీన్ని కాపాడుకునేటువంటి ప్రయోజనం ఉంటుంది. శాశ్వత కాలం ఇది మనకు దక్కుతుంది అంటున్నాడు.
కాబట్టి ఈరోజు భూమి మీద జీవం లేదు అని, శాశ్వత జీవము అనగానే ఇదిగో సాక్షాత్తు యేసు క్రీస్తు మనకి ఇచ్చేదని, చచ్చేలోపే ఈ దేహమును కాపాడుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి, అదే రక్షణలోనికి మన జీవితాన్ని నడిపించుకోవాలని. ఇదిగో ఆ రక్షణలోనికి వచ్చిన వాడికి శాశ్వత జీవం దక్కుతుందని దీని కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలని మీ అందరికీ విన్నవించుకుంటూ, నాకు నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను. తల్లి వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను నాయన, చెప్పిన నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా నాయన హృదయాంతరాల్లో ఈ మాటలు భద్రం చేసుకుని ఇదిగో తండ్రి రక్షణ వైపు మా జీవితాలను పరుగు తీసుకుంటున్నాయన, పరలోకపు వారసత్వాన్ని సంపాదించుకునే స్థితిని మాకు ప్రసాదించమని, చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ ఆయన మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదాలకు పాత్రలుగా మమ్మల్ని మలచమని, ఈ కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లల కుటుంబాలను ఆశీర్వదించమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసమైన సన్నిధి శాశ్వత కాలం మనకు తోడని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.